మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి డమ్మక్క జాతకం పేపర్ చూస్తూ ఉంటే డూ ఇట్ ఫాస్ట్ డమ్మక్క అని హాసిని అంటుంది డమ్మక్క కావాలంటే ఐదు వందలు ఎక్కువ తీసుకో త్వరగా చూడు అని దురంధర అంటుంది డబ్బు జబ్బు దురంధర అని డమ్మక్క అంటుంది డబ్బులు తీసుకుంటేనైనా త్వరగా చూస్తావని అలా అంటున్నాను అని దురంధర అంటే పది నిమిషాలు ఆగితే తేలిపోతుంది కదా అత్తయ్య అని విక్రాంత్ అంటాడు ఇవిగో మా జాతకం పేపర్లు కూడా తీసుకో అని దురంధర విక్రాంత్ పావన్మూర్తి ఇస్తూ ఉంటే అప్పుడే వల్లబా తిలోత్తమ సుమన అక్కడికి వచ్చి మా జాతకాలు కూడా తీసుకోండి పేపర్లని ఇస్తారు ఏం జరుగుతోంది ఇక్కడ అని విశాల్ అక్కడికి వస్తాడు ఇక అప్పుడే నైని కూడా అక్కడికి వస్తుంది ఓట్లు వేసేటప్పుడు కూడా ఇంత శ్రద్ధ అని తిలోత్తమ అంటోంది ఎందుకంత షాక్లో ఉన్నారు అని సుమన అంటే నిన్న నయనమ్మ షాక్ ఇచ్చింది కదా అని పాము అంటాడు రక్తం చిందేది ఎవరిదనే కదా మీరు టెన్షన్ పడేదని నైని అంటే నీకేం చెల్లి నువ్వు హాయిగా ఉంటావు ఎందుకంటే గండం నీకు కాదు కదా మేము అందుకే తెల్లవారుజామునే లేచేసి ఇవిగో ఈ జాతకాలు పేపర్లు పట్టుకొని నిల్చొని ఉన్నామని హాసిని అంటోంది మమ్మీ నువ్వేమీ టెన్షన్ పడకు నీ జాతకం పేపర్ కూడా తీసుకువచ్చి డమ్మకకి ఇచ్చానులే నీ ప్రాణాలు పోతే ముందే చెప్పేస్తుందిలే అని అంటే ఈడియట్ నోరు మూసుకుంటావా అని తిలవతమ అంటోంది అన్నయ్య అమ్మేమీ భయపడడం లేదు నువ్వే భయపెడుతున్నావు కాస్త ఊరుకుంటా అని విశాల్ అంటాడు నీకేం నాయనా నీకు ఏమీ కాకుండా నీ భార్య తన ప్రాణాలని అడ్డు వేస్తుంది నీ భార్యక ఏమీ కాదు మీకెందుకు ఉంటుంది టెన్షన్ అని వల్లవ అంటాడు అప్పుడే గాయత్రి పాప జాతకం పేపర్ని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది మిమ్మల్ని ఇలా దారి మళ్లించటానికే మా అక్క డమ్మక్క ఇలా చెప్పింటారు అని సుమన అంటే నువ్వు నమ్మాలి సుమన నమ్మకపోతే నీ ఇష్టం అని నమ్మక అంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనైతే జాతకం చూపిస్తున్నాను ఎందుకంటే నేను పోతానని ముందే తెలిసిందనుకో నీకు చిల్లిగవ్వ ఆస్తి కూడా దక్కకుండా చేయాల్సి అంటూ కొన్ని ఉంటాయి అని విక్రాంత్ అంటాడు రే నువ్వు ఇలా మాట్లాడే గడవ స్టార్ట్ చేస్తావని విశాల్ అంటాడు లేకపోతే చూస్తున్నావు కదా బ్రో ఎలా మాట్లాడుతుందో అని విక్రాంత్ అంటే అబ్బా కాస్త ఊరుకుంటారా అందరి జాతకాలు చూసిన డమ్మక్క ఏం చెప్తుందో విందామని నైని అంటోంది చెప్పుడమ్మక్క నేనా మా ఆయన ఒకవేళ నేనైతే చెప్పు నా కొడుకు పుండరీనాదాన్ని చెల్లికి అప్పచెప్పేస్తానని హాస్యని అంటుంది ఒకవేళ ప్రాణాలు పోయేది మా ఆయన వెనుకో అంతిమ సంస్కారాలకి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని హాస్యని అంటుంది అబ్బా చెప్పుడమ్మక్క చెప్పు అని హాసిని అంటుంటే ఆగు డమ్మక్క అందరి జాతకాలు చూసిందిగా చెప్తుందిలే తొందర పడకండి అని తిలోత అంటుంది విషయం ఏంటంటే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ ఇంట్లో ఉన్న అందరి జాతకాల్లో ప్రమాద గంటకలు సూచిస్తున్నాయి అందరికీ కూడా ప్రమాదమేనని డమ్మక్క చెప్పటంతో అయ్యో డూడ్ ఐ లవ్ యూ అని పాము అంటే ఐ లవ్ యూ టూ అని దురంధర ఇద్దరు హక్ చేసుకుంటూ ఉంటారు ఏ ఆపండి మీ ముసలి రొమాన్సు మీరు ఇప్పుడు అప్పుడే పోయే విగ్రహాలా మీ అని హాసిని అంటుంది అప్పుడు హాసిని తిలోత్తమ వైపు చూస్తూ ఉంటే ఏయ్ నా వైపు చూస్తున్నావేంటి తల అటు పక్కకు తిప్పు అని తిలోతమ అంటే హాసిని అదోలా చూస్తూ ఉంటుంది తల మాత్రమే కాదు చూపు కూడా అటు పక్కకు తిప్పు అని తిలోతమ అంటుంది అప్పుడే గాయత్రి చేతికి కుంకుమ అంటించుకొని తిలోతమ జాతకం పేపర్ పై ఆకారంలో రాస్తూ ఉంటుంది అయ్యో జాతకం పేపర్ తీసుకోకు గాయత్రి అని డమ్మక్క అంటుంటే అది మా అమ్మ జాతకం పేపర్ ఇలా ఇవ్వు అని వల్లభ లాక్కోబోతూ ఉంటాడు అలా లాగకండి చినిగిపోతుంది అమ్మ గాయత్రి ఇలా ఇవ్వు అని హాస్యని చూస్తూ ఉంటే ఏంటోజున చినిగిపోయిందా అని విశాల్ అంటాడు లేదు విశాల్ చచ్చిపోయేది మా అత్తే చచ్చేది మా అత్తే చచ్చేది మా అత్తే అంటూ హాసిని డ్యాన్స్ చేస్తూ సంతోషంగా చెప్తూ ఉంటుంది ఏ నోర్మోస్తావా అని తిలత అంటే అత్తయ్య ఈ జాతకం మీద గాయత్రి ఎర్రటి కుంకుమతో యు అని రాసి ఉంది కాబట్టి దాని అర్థం అదేనని అత్తయ్య కావాలంటే చూసుకోండని హాసిని చూపించటంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అవును యు అంటే తిలోత్తమ అత్తయ్యనే అర్థం అని నైని కూడా కన్ఫామ్ చేస్తుంది మీరు అలా భయపెట్టకండి చిన్నపిల్ల ఏదో కుంకుమతో రాసింది అని విశాల్ అంటే చిన్నపిల్లలు దేవుణ్లతో సమానం అంటారు కదా బ్రో అని విక్రాంత్ అంటాడు అప్పుడు తిలోత్తమ రబీష్ ఐ డోంట్ కేర్ అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్తుంది తర్వాత ఎద్దులయ్య గంట గంటొడుతూ అంబా శివశెంబ మాతలందరూ రావాలి ముఖ్యంగా మాతలు వచ్చి అమ్మని ప్రసాదం అడగాలి అంటుంటే అదేంటి నువ్వే మా దగ్గర పడి తింటుంటావు మేం నిన్ను అడుక్కోవాలా అని తిలోత్తమ వల్లభా ప్రశ్నిస్తూ ఉంటారు మనమందరము పిల్లలం కదా ఇప్పుడు అమ్మ ప్రసాదం తీసుకువస్తోంది మనమందరము దానిని తీసుకోవాలి అని ఎద్దులయ్య అంటే ఆవిడ పిల్లేంటి ఇద్దరి కొడుకుల్ని కని ముప్పై ఏంలయ్యిందని హాసిని తిలోత్తమ్మని ఉద్దేశించి చెప్తూ ఉంటుంది అబ్బా నువ్వు కాస్త ఆగుహాసనమ్మా అని పాము అంటూ ఎద్దులయ్య అమ్మ అంటే సోదరి వస్తుంది కదా ప్రసాదం తీసుకువస్తోంది అంతే కదా అని అనడంతో అవునని ఎద్దులయ్య అంటాడు ఆ పిల్లే మన మీద పడి తింటుంది ఇప్పుడేదో మనకే ప్రసాదం తీసుకువస్తోందా అని సుమన అంటోంది దేవుడి ప్రసాదం దొరక్క చాలామంది వెనుదిరుగుతూ ఉంటారు అటువంటి దేవుని ప్రసాదాన్ని విశాలాక్షి తీసుకొని వస్తుంటే అలా మాట్లాడతావేంటి సుమన మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉంటేనే విశాలాక్షి మన దగ్గరికి ప్రసాదంతో వస్తుందని నయని అంటుంటే పాపపు పనులు చేసేవాళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు వదిన అని విక్రాంత్ అంటాడు వస్తున్నది విశాలాక్షే కదా అని విశాల్ చెప్పటంతో అప్పుడే విశాలాక్షి నడుస్తూ వస్తూ ఉంటుంది అయితే విశాలాక్షి కడుపుతో చీర కట్టుకొని ప్రసాదం పట్టుకొని వస్తూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అబ్బా ఎంత వస్తుందో విశాలాక్షి అని హాసిని అంటే ఏయ్ నువ్వు ముందు ఆ చేతిలో ప్రసాదం చూ చూశావా అని వల్లభ అంటాడు ప్రసాదానికి ఏముంది విశాలాక్షి బాగుంది ప్రసాదం బాగుంది అని హాసిని అంటే ముందు ఆ కడుపేంటి కడుపుతో వచ్చావేంటి అని తిలోతమ ప్రశ్నిస్తూ ఉంటుంది మీ కడుపులో ఆకలిగా ఉంటుందని నాకు పెట్టిన నైవేద్యాన్ని మీకు ప్రసాదంగా తీసుకువచ్చాను అని విశాలాక్షి చెప్తోంది అయితే విశాలాక్షి గర్భిణిలాగా నిండు కడుపు వేసుకొని ఉండటంతో నైనీ హాసిని కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మేము అడుగుతున్నదేంటి నువ్వు సమాధానం చెప్తున్నదేంటి నువ్వు గర్భిణిలా ఎందుకు వచ్చావు అని సుమన అంటే పిల్లల కోసం అని విశాలాక్షి అంటుంది అమ్మ నువ్వు పిల్లల కోసం అని అలా చెప్తున్నావు నువ్వు ఇలా వస్తే నిన్ను ఆట పట్టిస్తారు కదా అని విశాల్ అంటాడు బడిలోనో గుడిలోనో నాటకాలు వేసి ఉంటారు అందులో తల్లి పాత్ర వేసి ఉంటుంది అందుకే ఇలా నిండు గర్భిణిలాగా వచ్చిందని విక్రాంత్ అంటే అవునా విశాలాక్షి అని విశాల్ నైని ప్రశ్నిస్తూ ఉంటారు ఆట ఆడించేవాడు మా అన్న మాధవుడు నేను మీకు ఈ ప్రసాదం ఇవ్వటానికి వచ్చానమ్మా అని విశాలాక్షి చెప్తోంది ఇంతకీ ఏంటా ప్రసాదం అని దురంధర అంటే ఇది గరుడ ప్రసాదం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి కదా గరుడోత్సవం జరుగుతోంది గరుడ్ మందుకి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఇది అని అనడంతో గరుడపిండం గరుడ ప్రసాదం అంటారని ఎదులయ్యి అంటారు ఏంటి పిండమా మేమెలా తింటాం అని పాము అంటే లోకులే కాకులు కదా మామయ్య అని విశాల్ అంటాడు అలాగని ఆ పిల్ల తెచ్చిందని ఆపగా తింటారా ఏంటని తిలోత్తమ అంటోంది గరుడపిండం అంటే మా తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి అని ఏదో ఒక మంత్రోపదేశం నయని చెప్తోంది అవునని విశాలాక్షి అండడంతో మాకే అర్థం కావడం లేదు నీకెలా అర్థమైందని వల్లభ అంటే ఏ స్త్రీ అయితే ఈ గరుడపిండాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తుందో వాళ్ళు సంతానవతి అవుతారని విశాలాక్షి చెప్తోంది అవునని ఎద్దులయ్య ఆండంతో ఎక్స్క్యూజ్ మీ ఎద్దులయ్య ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మా అత్తయ్య తినిందనుకో సంవత్సరం తిరగకుండానే బిడ్డకి జన్మనిస్తుందా అని అంటే ఏయ్ నోర్మోస్తావా అని తిలోత్తమ అంటోంది డౌట్లుంటే క్లియర్ చేసుకోవాలి కదా అత్తయ్య ధర్మ సందేహాలు మనసులో పెట్టుకోకూడదు అందుకే అడిగానని హాసిని అంటోంది సంసారంలో పురపత్యాలు భేదాభిప్రాయాలు లేకుండా సఖ్యతగా ఉన్నవాళ్లు ఈ ప్రసాదం స్వీకరిస్తే ఖచ్చితంగా సంతానవతి అవుతారని ఎద్దులయ్య కన్ఫామ్ చేస్తాడు నువ్వు ఆగవయ్య అసలే మా జగదీష్ అన్నయ్య సరిగ్గా అందుబాటులో కూడా లేరు అని దురంధర అంటే నువ్వు ఆగవే ఒకవేళ అందుబాటులో ఉన్నంత మాత్రాన కడుపు వస్తుందా ఏంటి అని పాము అంటాడు మీరు ఆపుతారా ఏదో ఈ పిల్ల ప్రసాదాన్ని గరుడపిండం అది ఇది అని కథలు చెప్తుంటే మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు అని తిలోతమ అరుస్తూ ఉంటుంది ఓహో నువ్వు గుడి దగ్గర గరుడపిండాన్ని కాస్త తిన్నందుకేనా ఇలా నిండు గర్భిణిలా ఇంట్లోకి అడుగుపెట్టావు అని సుమన అంటే భలే అడిగావు చిన్నమరదెలా అని వల్లభ అంటాడు అన్నయ్య చిన్నపిల్లలు ఎలా వచ్చినా కూడా వాళ్లకు తగ్గట్లుగా నడుచుకొని పంపించాలి అంతేకాని ఎద్దేవా చేయకూడదు తర్వాత బాధపడతారు అని అంటే పర్వాలేదు నాన్న వాళ్ళు అన్నది నిజమే పిండాన్ని నేను కాస్త భుజించే వచ్చాను అని అంటే నువ్వు తిన్న ఎంగిల్ని తీసుకొని వస్తే మేం తినాలా అని సుమ్న అంటోంది సుమన అవన్నీ నీకు అనవసరం నువ్వు తింటావా తినవా అని అంటే నాకు అస్సలు వద్దక్క ఎందుకంటే నా పాప ఉలూచి పాము కదా గరుడ ప్రసాదం అంటే గరుడకి పాముకి అస్సలు పడదు ఒకవేళ తిన్నా కూడా నా పాపకి ఏమవుతుందోనని భయం నాకు అని అంటే నీకు భయం కాదు అనుమానం సుమన అని విశాలాక్షి అంటోంది చాలే ఆపు ఇప్పుడు ఈ ప్రసాదాన్ని దురందర తింటే గర్భవతి అవుతుందా అది చెప్పు ముందు అని తిలోతమ అంటోంది అలా అడగందత్తయ్య గడ్డి పెట్టినట్లవుతుందని సుమన అంటోంది అక్కడ ఇక్కడ వార్తలు చూస్తున్న మీరు నన్ను అడ్డుకోవాలనుకుంటున్నారని తిలోతమ అంటే డెబ్బై ఏండ్ల వయసులో కూడా తల్లైన వాళ్ళని మనం న్యూస్ లో చూస్తున్నాం కదా పిల్లలు కలగరు అనుకున్న వాళ్ళకు కూడా కలగడం మనం చూస్తున్నాం కదా అని నైని అంటోంది అది అదృష్టమని తిలోతమ అంటే ఇది పుణ్యం అనుకోండని విశాల్ అంటాడు రెండు ముక్కల్లో చాలా బాగా చెప్పాడు విశాల్ అని హాసిని అంటోంది హే ూడ్ నువ్వు ప్రసాదం తినవే అని పాము అంటే బా ఊరుకోండి మిమ్మల్ని ఎత్తుకొని తిరగలేక నేను చచ్చిపోతున్నాను ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అయినా కూడా ఈ వయసులో నేను పిల్లలు పుట్టించుకొని తిరిగితే ఏం బాగుండదు నాకు వద్దని దురంధర అంటోంది మీరు పిల్లలు కావాలనుకుంటున్నారు కదా అని విక్రాంత్ అంటే ఈ వయసులో ఆ వింతలన్నీ నాకు అవసరం లేదని దురంధర అంటుంది అలాగని తింటే కడుపు రాదు కడుపు నిండుతుంది అంతేనని సుమ్న అంటోంది సుమన గర్భాశయాన్ని పెట్టుకొని ఉలూచి పాపను కన్నావు ఈ గరుడపిండం స్వీకరించి మళ్ళీ సంతానవతివి కా అని విశాలాక్షి అంటే నేను ఎలా సంతానాన్ని కన్నానో చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు నాకేమీ అవసరం లేదని సుమన అంటోంది విశాలాక్షికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు చూస్తూనే ఉంది కదా అని విశాల్ చెప్తాడు నాకు మా ఆయనకి మధ్య సఖ్యత లేకపోయినా కూడా నేను గరుడపిండాన్ని స్వీకరిస్తాను అని హాస్యని తీసుకుని తింటూ ఉంటుంది